కీర్తనల గ్రంథము 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతిగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడి నగుదును, భూమి మీద నేను మహోన్నతుడి నగుదును. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సామెతలు 15వ అధ్యాయము. మృదువైన మాట క్రోధమును చల్లచ్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, నీతిననుసరించు వాణ్ణి ఆయన ప్రేమించును. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణం నొందుదురు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెదుకును, భక్తిహీనుల మూఢత్వం భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగిండుట మేలు. పగవాని ఎంట క్రొవ్విని ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడి వివాదము ననిచివేయును. సోమరి మార్గం ముళ్ళకంచే, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నయడలా ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవమార్గం నడుచుకును. గర్విష్ఠులు ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరనాయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలైన దృష్టికి పవిత్రములు. లోభి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము నసహించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. శిక్షనంద నల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపుని వినువాడు వివేకియగును. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును.